ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రేషన్ షాపును కామగిరిలో గల అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కె తిరుమల్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో బాలింత స్త్రీలకు పౌష్టికాహారం, మాతా శిశువులకు అందుతున్న వైద్యం, డెలివరీ అనంతరం ప్రభుత్వం నుంచి అందే పారితోషికం, వాటికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టోటల్ 19 దానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒకటి నిన్న మెడికల్ వాళ్ళతో మాట్లాడితే వెరీ షార్ట్లీ కమిషన్ వాళ్ళతో ఇంటరాక్షన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి 30 తారీఖు ఈ రాజు ఈ దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళ ద్వారా కానీ సివిల్ సప్లై ద్వారా చేసేటటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళ ద్వారా ఇట్లన్ని 4 రకాల ఇన్స్టిట్యూట్లను అందరినీ పిలిపించి నాణ్యత అనేటటువంటిది పక్కడబద్దీగా ఉండాలనేటటువంటి ఆలోచన చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నాణ్యతలో ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఆ నాణ్యత లోపం ఉంటే కూడా వాళ్ళు పరిహారం పొందే అవకాశం ఉన్నది కాబట్టి ఆ నాణ్యతను కూడా పక్కడబద్దీ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న అధికారులకు కూడా అది ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. చట్టంలో రూల్స్లలో చేసినటువంటి నియమ నిబంధనల్లో గైడ్ లైన్స్లో అన్నింటిలో ఏ అంశాలను మనం అనుకుంటున్నామో అన్నింటిని పేర్కొనడం జరిగింది. అమలు చేసేటటువంటి దాంట్లో ఇంకా ఎట్లా చేద్దామనే దాని గురించి ఆలోచన.